ఈ రోజు డిచ్చపల్లి కిల్లారామలంలో సీతారాముల వారి యొక్క కళ్యాణము కన్నుల పండుగ జరగడం జరిగింది. చాలా ప్రజలు తండోపు తండాలుగా ఈ కళ్యాణానికి హాజరై స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈరోజు డిచ్చపల్లి కిల్లారామలం రామాయలం రోజు రోజుకు ప్రభుత్వ సపోర్ట్ ద్వారా ప్రభుత్వం ద్వారా ఫండ్స్ చేకూర్చుకొని చాలా అభివృద్ధి చేస్తూ ఉన్నాం మేము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చేసిన విజ్ఞప్తి మేరకు మరో 4.5 కోట్లు టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ మరింత ఎక్కువ మంది భక్తులు కానీ మరి అదేవిధంగా టూరిస్టులు కానీ రావడానికి మరి ఆస్కారం కలిగే విధంగా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా సీతారాముల వారి కళ్యాణం చాలా బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో జరుగుతుంది. చాలా పురాతనమైన ఆలయం, మరి దాన్ని పునరుజ్జీవన చేసే అవకాశం కూడా ఉంది. దీనికి శిఖరం లేదు కాబట్టి శిఖర నిర్మాణం కోసం మరి ప్రజలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తప్పకుండా మంచి శిల్పులను నప్పించి ఇక్కడికి శిల్పుల ద్వారా ఎస్టిమేట్ వేయించి మరి ఎస్టిమేషన్కి ఏ డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా వారు రిక్వెస్ట్ చేసి మరి శిఖరం నిర్మాణం కోసం వారి సహాయం తీసుకుంటామని కూడా మనవి చేస్తూ మరి వచ్చిన ప్రతి భక్తునికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.